మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినబడలేదు. చదివిన వాక్య భాగంలో దావీదు రాజుగా ఉన్న సమయంలో దావీదుకి దేవుడు ఒక ఆలోచన దావీదు దృష్టిలో తలంపులో పుట్టింది. దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి, దేవుని కొరకు ఒక ఆలయాన్ని నిర్మించాలి అని. అయితే అతను కుమారుడైనటువంటి సొలొమోనుకి దేవుడు ఆధిక్యతను ఇచ్చాడు. సొలొమోను మందిరాన్ని కట్టడానికి కావలసిన సమస్తము దేవుడు సమకూడి జరిగించారు. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి 7 సంవత్సరములు వెచ్చించాడు. ఎంతో వైభవంగా, ఎంతో అలంకరణతో, ఎంతో నకిషీ పనులతో రమ్యముగా ఆలయాన్ని తీర్చిదిద్దాడు. ఇంకా మాట్లాడితే సొలొమోను కట్టినటువంటి మందిరం యొక్క వైభవం ముందు కానీ తర్వాత కానీ అటువంటి వైభవం ఉన్నట్లుగా మనం ఎక్కడ చరిత్రలో చూడం. అయితే అంత గొప్ప ప్రతిష్టతను, అంత గొప్ప ఆధిక్యతను కలిగినటువంటి సొలొమోను కట్టినటువంటి మందిరం ఏ శబ్దము లేకుండా సైలెంట్గా, మౌనంగా, నిశ్శబ్దంగా కట్టబడింది అనేటువంటి విషయం ఇక్కడ మనం చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే ఏదైనా నిర్మాణం, ఏదైనా కట్టడము చూసినప్పుడు దానికి ఖచ్చితంగా శబ్దం వస్తుంది, ధ్వని ఉద్వింప చేయబడుతుంది. కానీ దేవుని మందిరం కట్టడానికి వెచ్చించిన 7 సంవత్సరములలో శబ్దము రాకుండా, మౌనంగా, నిశ్శబ్దంగా, ధ్వని లేకుండా కట్టబడింది అనేటువంటి విషయం ఎంతో వాస్తవం. ఇది మన కనులకు ఒక ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఎన్నో విషయాలు ఆలయం గురించి వర్ణించబడి ఉన్నాయి. ఆ స్తంభాలను గురించి, ఆ గోడలను గురించి, వాటి మీద పైమెరుపు గురించి, బంగారు వర్ణను గురించి, దీపవృక్షం గురించి, ఇలా అన్ని విషయాల గురించి వర్ణించబడుతూ, ఎంతో ఉన్నతంగా వర్ణించబడుతూ, ఇటువంటి సమయంలో శబ్దము లేదు అనేటువంటి విషయాన్ని, వచనాన్ని దేవుడు ఇక్కడ రాయించడానికి గల ముఖ్య కారణం, హేతువు ఏమిటి? ప్రత్యేకంగా ఆ మాటను ప్రభు అక్కడ లిఖించడానికి గల కారణం ఏమిటి? మనం గుర్తించినట్లయితే సొలొమోను కట్టినటువంటి మందిరం బాహ్యంగా అందరికి కనిపించేది, అది శిథిలమైపోయింది కూడా, శిథిలమైపోవడానికి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఒకవేళ ప్రపంచమంతటా మేము గొప్ప గొప్ప నిర్మాణాలతో దేవుని కొరకు ఆలయాన్ని నిర్మించాం, సొలొమోను కంటే గొప్పగా మేము నిర్మించాము అని చెప్పుకుంటున్నప్పటికీ అది ఒకరోజున శిథిలమైపోవలసిందే, ఒకరోజు కాలగమనంలో కలిసిపోవలసిందే, లేదా మరలా మరమ్మతులు పెట్టవలసిందే, లేదా రీబిల్డ్ చేయవలసిందే, రెనోవేషన్ చేయవలసిందే. కానీ ఈ మందిరం గురించి మాట్లాడుతూ ఉండగా మనం గుర్తించాల్సినటువంటి ఒక అతి శ్రేష్టమైనటువంటి భాగం ఏదనగా, మనం దేవుని దృష్టిలో ఒక మందిరం. ఆ విషయాన్ని మనం 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం చూస్తాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సొలొమోను కట్టిన మందిరం శిథిలమైపోవచ్చు, సొలొమోను కట్టింది శిథిలమైపోయింది కూడా, మనుషులు కట్టేది శిథిలమైపోవచ్చు, కొన్ని శిథిలమైపోయినాయి కూడా. అయితే మనం దేవుని దృష్టిలో ఒక మందిరంగా ఉన్నాము. ఇది శిథిలము కాని మందిరం, ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటువంటి మందిరం. దేవుడు ఒక క్షయమైనటువంటి మందిరం నుండి అక్షయమైనటువంటి మందిర నిర్మాణాన్ని ఇక్కడ మనం చూస్తాం. పాత నిబంధన అంతా ఒక క్షయమైనటువంటి మందిరం దేవుని కొరకు, కానీ క్రొత్త నిబంధన యేసు రక్తంలో కడుగబడినటువంటి జనాంగం క్రైస్తవులకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏదనగా, దేవునికి ఆలయంగా నిర్మించబడి అక్షయమైనటువంటి మందిరముగా మార్చి పరలోక రాజ్యానికి నిత్యము యాజకత్వాన్ని, నిత్యము యాజక సమూహముగా, యాజక జనముగా ఆయన స్వకీయ సాంపాద్యంగా ఉండినట్లుగా దేవుడు నిర్ణయించాడు. దేవునికి మహిమ కలునుగాక. అయితే ఇక్కడ శబ్దం లేదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి ప్రత్యేకంగా. సుత్తి మరియు గొడ్డలి మరియు నరకడం గురించి, దాన్ని
ప్రతి ఒక్క అణువులో కూడా శబ్దం రాకుండా కట్టబడింది. అనగా శబ్దము దేనికి సాదృశ్యం? లోకంలో అనేకమైనటువంటి శబ్దాలు ఉన్నాయి, అనేక రకములు, ఎన్నో కోణాలు, ఎన్నో మన చెవులకు వినబడినటువంటి శబ్దాలు చాలా ఉన్నాయి. అయితే వాటన్నిటి గురించి మనం మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు, అది మనకు అవసరం లేదు కూడా. మనకు ముఖ్యమైనది, గమనించవలసింది ముఖ్యమైనటువంటి శబ్దం గురించి, ధ్వని గురించి మనం ధ్యానిద్దాం. అయితే ఈ ధ్వని మందిరంలో ఉన్నటువంటి ధ్వని, ఇది ఏది, ఎందుకని బయటికి రాకూడదు, ఎందుకని వినిపించకూడదు? మందిరము ఆవరణంలో కానీ, పరిశుద్ధ స్థలంలో కానీ, అతి పరిశుద్ధ స్థలంలో కానీ, ఈ మందిరం యొక్క నిర్మాణపు పనుల యొక్క శబ్దం, ప్రత్యేకంగా ఇనుము గొడ్డలి సుత్తే వంటి శబ్దం ఎందుకు వినబడకూడదు? అనగా ఈ శబ్దాలన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, అది డంబానికి, గొడవలకి, కలహాలకు, మరియు అల్లరికి, మరియు ఆడంబరాలకి ఒక సాదృశ్యంగా ఉంది. గదిలో చిన్నగా వాక్యం చదువుకుంటున్న వారి యొక్క మందిరం చిన్నగా కట్టబడుతూ ఉంటుంది. ఇది మౌనంగా జరగాలి. పాత నిబంధనలో మీరు ప్రార్థన చేసినప్పుడు దేవాలయం వైపు చూస్తూ మీరు ప్రార్థన చేయండి. ఎవరైతే దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేస్తారో, నేను వారి ప్రార్థన ఆలకిస్తాను, వారిని సన్మార్గం నడిపిస్తానని దేవుడు చెప్పాడు. కానీ క్రొత్త నిబంధన జనాంగమునకు, యేసు రక్తంలో కడుగబడిన వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత ఏదనగా, మీరు బాహాటంగా కనిపించేటువంటి ప్రార్థన ఇక చేయొద్దు. బాహాటంగా కనిపించేటువంటి, డంబాలకు పోయేటువంటి, ప్రఖ్యాతిని చూపించుకునే విధంగా, తను తాను ప్రదర్శించుకునే విధంగా చేసేటువంటి పనులను మీరు ఆపండి, నిలిపివేయండి. మీరు గదిలోకి వెళ్ళి మౌనంగా మీ తలుపు వేసుకొని ప్రార్థన చేయండి. మౌనంగా మీరు చేసేటువంటి, చాటుగా చేసేటువంటి మీ ప్రార్థనకు బాహాటంగా దేవుడు జవాబిస్తాడు. పాత నిబంధనలో బాహాటంగా చేయబడినటువంటి ప్రార్థనకు దేవుడు బాహాటంగానో లేదంటే ప్రత్యేకంగానో సమాధానం ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధనలో మనం మౌనంగా చేసేటువంటి ప్రార్థనకి, మౌనంగా చేసేటువంటి యథార్థత, నీతియుక్తమైనటువంటి భక్తికి ఆయన బాహాటంగా సమాధానం ఇస్తాడు. జనులందరూ తేరి చూచి గుర్తించే విధంగా దేవుడు సమాధానం ఇస్తాడు. ఎప్పుడు అంటే, దేవుని మందిరములో ఇటువంటి ఆడంబరాలకు, ఎటువంటి డంబాలకు, ఎటువంటి ఆచారయుక్తమైనటువంటి గొప్పలకు దేనికి తావు లేకుండా మౌనంగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు. అందుకే మనం కీర్తన గ్రంథంలో చూస్తాం, సియోనులో మౌనంగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటయే. మనం మౌనంగా మన పనులు సాగించాలి. ఏమీ లేకుండా సామెత గ్రంథంలో మనం చూస్తాం, ఏమీ ఉండదంట వారికి తినడానికి, కానీ బయటకు వచ్చి మేము గొప్పవారం అని చెప్పుకుంటారంట. ఏమీ లేకపోయినప్పటికీ తను గొప్పవాడిగా ప్రదర్శించుకోవడం, లోకంలో సామెత ఉంది, అన్నీ ఉన్న ఆకు మౌనంగా ఉంటుంది, ఏమీ లేని గాలికి ఎగురుతూ ఉంటుందని. మనం దేవుని చేత, దేవుని ఆత్మ మందిరముగా మనం కట్టబడుతూ ఉన్నప్పుడు, నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుతూ ఉన్నప్పుడు మనం శబ్దం చేయవలసిన అక్కర్లేదు. మా మందిరంలో ఎంతమంది వస్తారు, మేము వాక్యం చెప్తే ఎంతమంది వింటారు, లేదంటే నేను నా వెనకాల ఎంతమంది ఉంటారు, నాకింత బంగ్లా ఉంది, నాకిన్ని చర్చిలు ఉన్నాయి, నాకింత బాహాటమైనటువంటి విషయాలు ఉన్నాయి, నాకింత గొప్ప ఉంది, నాకింత ప్రఖ్యాతి ఉంది, నాకింత కీర్తి ఉంది, ప్రతిష్టత ఉందని మనం చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. నిజమే, దేవుడు వాటి అన్నింటినీ అవసరాన్ని బట్టి అనుకూలపరుస్తాడు, అనుగ్రహిస్తాడు. కానీ దేవుని దృష్టిలో అవి బాహాటంగా కనిపించకూడదు. ముఖ్యంగా కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఒకవేళ అటువంటి శబ్దాలు వస్తే, మందిరంలో చేయకూడనటువంటివి, రాకూడనటువంటి శబ్దాలు వస్తే, ఒకసారి ఇలాగే జరిగింది. మోషే సీనాయి కొండ మీద దేవుడితో సహవాసంలో ఉన్నాడు. కానీ కొండ క్రింద ఎవరు కూడా కొండను తాకొద్దు అని ఒక నిబంధన, ఒక ఆజ్ఞను జనులకు ఇచ్చాడు. ఇది జరిగిన తర్వాత మోషే చాలా దినములు, 40 దినములు ఉన్నాడు. ఈ మధ్యలో ఎప్పుడు జరిగిందో మేబీ నేను అనుకోవడం 30 రోజులు 40 రోజులు జరిగి ఉండొచ్చు. ఆ సమయంలో మోషే పైన ఉన్నాడు. కింద నుంచి, కొండ కింద నుంచి ఒక ధ్వని వినిపిస్తుంది వారికి. చూద్దామన్నమాట, నిర్గమకాండ 32:17. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, యుద్ధధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదని చెప్పాను. ఇలా మనం 28వ వచనంలో మనం చూసినట్టయితే, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఇంతకీ వీరు ఏ ధ్వని చేశారు?
దేవుని సమూహంగా, దేవుని సమాజముగా, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాగ్దాన సంతతిగా ఉన్నటువంటి ఈ జన సమూహంలో రేగినటువంటి ధ్వని ఏదనగా విగ్రహారాధన అనే ధ్వని, అల్లరితో కూడిన ఆటపాటలు అనేటువంటి ధ్వని. ఈ ధ్వని క్రైస్తవ సమాజంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే దేవుని యొక్క ఉగ్రత రగులుకుంది. ఇంచుమించుగా ఆ రోజు మరణించిన వారు 3,000 మంది. వారు చేసినటువంటి ఆ యొక్క అజ్ఞాన ధ్వనిని బట్టి, ఆ పాపపు ధ్వనిని బట్టి దేవుని యొక్క ఉగ్రతను వారు పొందుకోవలసి వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని ఆలయంలో అనగా దేవుని మందిరములో, మరియు దేవుని మందిరంగా కట్టబడుతున్నటువంటి మనలో, మరియు దేవుని మందిరంగా సార్వత్రిక సంఘంగా కట్టబడుతున్నటువంటి క్రైస్తవ సమాజంలో, సహవాసంలో ఎటువంటి శబ్దాలు ఉండకూడదంటే, ఈ దేవునికి ఆయాస్కరమైనటువంటి విగ్రహారాధన శబ్దం, అల్లరితో కూడినటువంటి ఆటపాటల శబ్దం, గొడవలనేటువంటి శబ్దం, దంభాలనేటువంటి శబ్దం, వ్యభిచారమైనటువంటి శబ్దం, మరి ప్రతి పాపం, లోకంలోనేటువంటి సాతాను యొక్క శబ్దాలు క్రైస్తవుల్లోకి రావడం ఎంతో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అటువంటి పాటలు క్రైస్తవులకు రావడం, అటువంటి అల్లరి క్రైస్తవ్యంలోకి రావడం, అటువంటి చూపులు క్రైస్తవ్యంలోకి రావడం, అటువంటి బోధలు క్రైస్తవ్యంలోకి రావడం ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితి. కానీ ప్రభువు చెప్తున్నారు, నేటి దినాన దేవుని మందిరములో మీరు మందిరంగా కట్టబడుతున్నారు, ఆ మందిరంలో ఇటువంటి శబ్దాలు ఉండకూడదు. ఒకవేళ ఈ వాక్యం వింటుండగా అటువంటి శబ్దాలు ఏమన్నా లోపల ఉన్నాయా, మీ చుట్టూ వినిపిస్తున్నాయా, లేదా మీ లోపల దాచుకున్నారా, వాటిని వెంటనే విడిచిపెట్టినట్లయితే దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టి నిర్మించి మనల్ని రూపుదిద్ది పరలోక రాజ్యానికి చేరుస్తాడు. మరియు హిజ్కియా కూడా అటువంటి శబ్దాన్ని చేశాడు. చూద్దామన్నమాట, యెషయా ప్రవచన గ్రంథం 39:1 చూద్దాం. ఆ కాలమందు బబులోను రాజును, బలాదాను కుమారుడైనటువంటి మెరోదక్ బలాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను, కానుకను అతనికి పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటినేమి, రాజ్యమంతేమి, కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములను, కొట్టును, వెండి బంగారములను, గంధ వర్గముల పరిమళ తైలములను, ఆయుధశాలలను, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయినటువంటి యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్ద ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా బబులోను రాజు బబులోను దేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంట వారేమి చూచిరని అడుగగా, హిజ్కియా నా పదార్థములు దేన్ని మరుగు చేయకుండా నా ఇంటనున్న సమస్తం నేను వారికి చూపించేశాను. అంత యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట వినము, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితలో సమకూర్చి దాచిపెట్టినటువంటి అంతయును బబులను పట్టణమునకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇక్కడ చూసినటువంటి విషయం మనం గమనించినట్లయితే, హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరములను ఆయుష్ పొడిగించాడు. పొడిగించిన తర్వాత గొప్ప ఒక సూచనను దేవుడు చూపించారు. నీడ ముందుకు కాదు కానీ వెనుకకు నడిచి వెళ్ళినట్లుగా, అంటే ప్రపంచ చరిత్రలో కాలగమనం వెనుకకు తిరిగినట్లుగా దేవుడు చేశాడు. దీనిని బబులోను సంస్థాన రాజు గుర్తించాడు, గుర్తించి తన పనివారిని పంపించాడు. హిజ్కియా కొరకు వాళ్ళ దేవుడు గొప్ప కార్యం చేశాడు, కాలగమనమును వెనుకకు తిప్పాడు. ఎంతో ఆశ్చర్యం. అతను ఒకసారి చూసిరండి, నేను విషయం చెప్పానని చెప్పి నా గ్రీటింగ్స్ తెలియచేయండి అని చెప్పి అతని యొద్దకు తన పనివారిని పంపించాడు. హిజ్కియా యొద్దకు వాళ్ళందరూ వచ్చిన తర్వాత హిజ్కియా ఏం చేశారంటే, నన్నే చూడ్డానికి వచ్చారు, నా పేరు బబులోను సంస్థానానికి కూడా వెళ్ళిపోయింది, నా పేరు ప్రఖ్యాతలో ప్రపంచమంతా కూడా వెళ్ళిపోయింది, నేను గొప్పవాడిని అయిపోయాను, ఇక నాకు తక్కువ ఏమీ లేదు అని లోపల అత్యుత్సాహంతో, సంతోషం ఉంటుంది మంచిదే కానీ అత్యుత్సాహం ఎక్కువైపోయి వారందరినీ లోపలికి పిలిచాడు. దూరం నుండి వచ్చినప్పుడు వారి శత్రుదేశం నుండి వచ్చారన్న సంగతి తెలుసు. ఎక్కడి వరకు ఉంచాలి, అక్కడ వరకే ఉంచాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి, అక్కడ వరకు మాట్లాడాలి. కానీ హిజ్కియా చేసింది ఏంటంటే, వారి శత్రువులను తెలిసి కూడా వారిని లోపలికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి పోని కాఫీ టీ ఇచ్చి భోజనం పెట్టి పంపించేశారా, మంచిది పంపించేసినట్టయితే అదో మాట, కానీ అది కూడా చేయరా, మంచిగా పోషించి తన సంస్థానంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి విషయాలన్నీ చూపించేశాడు. భోజన పదార్థాలు, యుద్ధశాలలు, గంధ తైల వర్ణములు, ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కొరకు దాచబడినటువంటి ఆలయంలో ఉన్నటువంటి విషయాలు మొత్తం అన్నీ కూడా శత్రుదేశానికి వారి జనులకు చూపించేశాడు. ఈ చూపించిన తర్వాత యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి, బాబు ఎవరు వచ్చారు నీ ఇంటికి అంటే, అయ్యా బబులోను శత్రుదేశం నుంచి వచ్చారు. శత్రుదేశం నుంచి నీ దగ్గరికి వచ్చారా,
అవునయ్య వచ్చారు. ఎందుకు ఎందుకు వచ్చారు? నన్ను చూడడానికి వచ్చారు. ఆహా, నీ పేరు అక్కడ దాకా వెళ్ళిందా? నన్ను దేవుడు మహిమపరిచేశాడు, నన్ను గొప్ప చేసేసాడు అని ఇక కావాల్సినవన్నీ సమకూర్చుకొని చుట్టూ బ్యారిగేట్స్ పెట్టుకొని ఇక నన్ను పట్టుకోవడానికి, నన్ను చూడడానికి, నాతో మాట్లాడడానికి సమయం లేదు, మీకు కుదరదు, నేను దొరకాలంటే అరుదు, అరుదైనటువంటి వర్ణమైన అరుదైనటువంటి బంగారాన్ని అని గొప్ప చేసుకుంటూ వచ్చిన శత్రువుని రాగానే తను అత్యుత్సాహంతో మొత్తం చూపించుండగా యెషయా అంటున్నాడు, నువ్వన్నీ వాళ్ళ చూపించావా? ఎందుకు చూపించావు? నీకేంటి పని వాళ్ళతో? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నిన్ను దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎట్లా ఉండాలి? నువ్వు మౌనంగా ఉండాలి. నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుతూ ఉన్నప్పుడు నువ్వు గొప్పతనానికి, ప్రఖ్యాతికి, కీర్తి ప్రతిష్టతలకు నువ్వు పరిగెట్టకూడదు. ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదు, నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. నీ యొక్క స్థితిని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమైనటువంటి స్థానాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ గుర్తించలేక దేవుడు చేశాడు. అంటే ఏంటి అర్థం? నువ్వు దాని కొరకు ప్రయాసపడలా, దేవుడు నీకు ఆ స్థానాన్ని, స్థాయిని ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి. నీకు ఇచ్చిన దాన్ని బట్టి అతిశయపడితే దానికి దేవుడు ఏం చేస్తాడంటే ఉన్న స్థాయిని మొత్తం తీసి కిందకి దించేస్తాడు. హిజ్కియా, రాబో దినంలో నీకు ఇదే జరగబోతుంది. నువ్వు ఇప్పటి వరకు ఎంత దాచుకున్నావో, నీకు ఎంత గొప్ప పేరు వచ్చిందో, మరియు నీ పితరులు నీ కొరకు ఎంత దాచారో, ఈ యెరూషలేము మందిరంలో దాచబడినటువంటి సొత్తు అంతా, రాజనగరంలో ఉన్నటువంటి సొత్తు అంతా శత్రులు వచ్చి, ఎవరు ఏ శత్రులు, నీ ఇంట్లో ఎవరెవరైతే చూశారో, ఏ శత్రువుకైతే నువ్వు అంత బహాటంగా వెలువరిచావో, చూపించావో, తెరచిన తలుపు వలె అంత బహాటంగా వెలువరిచావో, అంత వారే తీసుకువెళ్తారు. మళ్ళీ బయట వాళ్ళు కాదు, వాళ్ళే. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం, హిజ్కియాని దేవుడు ఆశీర్వదించిన తర్వాత శబ్దాన్ని బయటికి పంపించాడు. మౌనంగా గుట్టుగా ఉన్నట్టయితే బాగుండేమాట, కానీ తనకు కలిగిన దాన్ని బట్టి అతిశయించాడు. ఇక్కడ రాయబడలేదు కానీ ఆ మాట, ఇక్కడ జరిగినటువంటి పరిస్థితిని బట్టి మనం గుర్తించాలి. అతిశయం, అత్యుత్సాహం, ఉండాల్సిన దానికంటే ఎక్కువగా తనను తాను హెచ్చించుకోవడం. ఇంకా మాట్లాడితే హిజ్కియాకి ఇక్కడ ఒక అవమానమే జరిగింది. హిజ్కియా గొప్పవాడుగా ఉన్నప్పుడు లేదా మంచి పేరు వచ్చింది అనుకుందాం, అసలు హిజ్కియాని చూడడానికి ఎవరు రావాలి? బబులోను రాజే రావాలి. కానీ రాజు ఎవరిని పంపించాడు? తన పని వాళ్ళని పంపించాడు. పని వాళ్ళని పంపించేస్తేనే హిజ్కియా ఎంత గొప్పగా ఫీల్ అయిపోతున్నాడు. రాజు రాలా, కానీ పని వాళ్ళకే గొప్పగా ఫీల్ అవుతున్నాడు. అంటే ఇదేంటంటే అర్థం, దేవుడు చాలా ఉన్నతమైనటువంటి తలంపులను, ఆలోచనలు ఆయన బిడ్డల కొరకు దాచి ఉంచుతాడు, కలిగి ఉంటాడు. కానీ చిన్న చిన్న వాటికి వారి యొక్క మనస్తత్వం, వారి యొక్క జీవితము బయటపడిపోతుంది. కొంతమంది చూస్తూ ఉంటే వివాహం కావడం కొరకు, నేను సంతానం కొరకు, లేదంటే భార్యాభర్త విడిపోతే సమాధానం కొరకు ఐక్యపరచబడడానికి ప్రార్థన చేయించుకుంటుంటారు. ప్రార్థన చేయించుకున్న తర్వాత వారికి కలిగిన ఆ చిన్న ఆశీర్వాదాన్ని బట్టి అతిశయించేసి, ఇక మాకు జరిగిపోయింది, ఇక మా జీవితంలో జరగాల్సింది ఏమీ లేదు, ఇక్కడతో అయిపోయింది, ఇంకా చాలు, చిన్న ఉద్యోగం వస్తే ఇంకా చాలు, ఇంక మందిరం చాలు, చిన్న వ్యాపారం కొంచెం అభివృద్ధి చెందితే ఇంకా చాలు, అంటే కొంచెం ఆశీర్వాదం రాగానే ఇక వారి వ్యక్తిత్వం మారిపోతుంది. ఇక మాకు దేవుడి ద్వారా వచ్చేసింది, అంతా వచ్చేసింది, ఇదిగో నాకు ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది అని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పుకోవడం తప్ప, వారి లోపల కట్టబడవలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కట్టబడలేదు, కట్టబడట్లేదు అనేది ఎంతో వాస్తవం. ప్రభు హిజ్కియా ద్వారా మనకు తెలియజేసినటువంటి మాట, మీరు మందిరంగా కట్టబడుతున్నప్పుడు మందిరంలో ఏ శబ్దం వినిపించకూడదు, మరియు మీరు మందిరంగా కట్టబడుతున్నప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించే విధానాలు కూడా బయటికి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి అవే వెలుగులోకి వస్తాయి. సొలొమోను మందిరం కట్టేంతవరకు శబ్దం లేకుండా నిశ్శబ్దంగా కట్టించాడు. అయితే అది ఎప్పుడు బయటపడింది? 7 సంవత్సరముల తర్వాత మందిరం యొక్క వైభవం బయటపడింది. ఆకాశం నుంచి అగ్ని కుమ్మరింపబడి సొలొమోను ఇచ్చినటువంటి ఆ దహన బలిని దేవుడు అంగీకరించాడు. జనులందరూ చూస్తుండగా దేవుని మహిమ ఆ మందిరాన్ని నింపినట్టుగా చూడగలుగుతాం. కాబట్టి దేవుడు తగిన సమయంలో, తగిన సందర్భంలో ఆయన నిర్ణయించినటువంటి స్థాయిలో ఆయన వారిని హెచ్చిస్తాడు. కనుక ముందే తాహత పడుతూ, వాటి కొరకు వీటి కొరకు వేగిరి పడుతూ ముందు అడుగు వేసినట్లయితే అది అవమానానికి తీసుకువెళ్తుంది, మరియు నష్టానికి తీసుకువెళ్తుంది. ఇజ్రాయేల్ జనాంగం నష్టాలు చవి చూశారు, ప్రాణాన్నే కోల్పోయారు. హిజ్కియా తాను నిశ్శబ్దంగా ఉండక గొప్పగా చూపించుకోవడం బట్టి అతడు తనకి కలిగిన దాన్నంతా కూడా నష్టపోయాడు. కనుక మనం ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుతున్నప్పుడు మన ప్రార్థనా జీవితం, ఒకళ్ళు అడిగారు, అయ్యగారు మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారని, నేను ఎంతసేపు ప్రార్థన చేస్తారని సంగతి నేను చెప్పను, అవసరం లేదు.
మీరు ఎప్పుడు ఉపవాసం ఉంటారు, ఎంతసేపు ఉపవాసం ఉంటారు, ఎలా ప్రార్థన చేస్తారు, అవసరం లేదు చెప్పను. ఎందుకంటే మన యొక్క ఆధ్యాత్మిక విలువలు దేవుడు చూసి మనకు సమాధానం ఇవ్వాలి. మనం జీవించే జీవన విధానం చూస్తూ ఉండగానే ఇతరులకు మాదిరి కనిపించాలి. మనం ఎంతసేపు చేస్తాం, అంతసేపు చేస్తాం, అలా చేస్తాను, ఇలా చేస్తాను, గొప్పలు చూపించుకోవడం బట్టి పవర్ తగ్గిపోతుంది, మనలో ఉన్నటువంటి సారం దొంగిలించబడుతుంది. సాతాను గారి గురించి రాయబడేటటువంటి మాట హెబ్రిల్ రాసిన పత్రికలో, సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా ఎలా వస్తుంది? ఎస్, సులువుగా ఎలా వస్తుందంటే హిజ్కియా ఏం చేశారు, పాపం చూడ్డాకొచ్చారు, జస్ట్ చూపించాడు అంతే. సార్ ఓ చేసినాను, చూడ్డాకొచ్చారు, మా ఇంట్లో ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, ఇదేమో ఆ దేశం నుంచి వచ్చింది, ఇదేమో ఈ దేశం నుంచి వచ్చింది, అదేమో ఆ రాజు పంపించాడు, ఇదేమో ఈ రాజు పంపించాడు, మేము పలానా రోజు ఆ దేశానికి వెళ్ళాం, పలానా రోజు ఈ దేశానికి వెళ్ళాం, అక్కడ దిగాం ఈ ఫోటోలు, ఇక్కడ దిగాం ఈ ఫోటోలు, ఆ రోజు అక్కడ ఆయన నేను కలిసాం, ఆయన మేము కలిసి ఫోటోలు దిగాం, ఇవన్నీ తనను తను చూపించుకుంటుంటాం. సులువుగా జస్ట్ సంతోషంతో కొంచెం పంచుకున్నాడు అంతే. ఏమైపోయిందంటే అతనిలో ఉన్నటువంటి ఆ పవర్ అంతా, తనకు కలిగిందంతా దొంగిలించబడింది. మనం నేటి దినాన మనకు కలిగిన దాన్ని బట్టి అతిశయించక, గొప్పగా గప్పాలతోనూ డంబాలతోనూ అల్లరితోనూ గొడవలతోనూ ఏమాత్రం ముందుకు సాగక, మౌనంగా దేవుని పనిలో నిమగ్నమవుతూ ముందుకు వెళ్ళాలి. ప్రార్థించేవారు మౌనంగా, వారి గతిలో ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామని. వాక్యం చదువుతున్నాం, నేను వాక్యం చదివేసాను, ఈరోజు నేను ఇన్ని అధ్యాయులు చదివాను, గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరంలా. ఆ వాక్యం చదివితే దాని ప్రభావం నీ బ్రతుకులోకి వస్తుంది, నీ బ్రతుకులో నుంచి వెలుగుకరంగా బయటకు ప్రజ్వలింపజేయబడుతుంది, ప్రకాశింపజేయబడుతుంది, అదే గొప్ప విషయం. కానీ మనం చేసిన చిన్న పనిని గొప్పగా చెప్పుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు నష్టమే కలుగుతుంది. ప్రాణాలు నష్టపోవచ్చు, మరియు సమయం నష్టపోవచ్చు, మరియు ఇప్పటి వరకు కష్టపడినటువంటి కష్టార్జితము ఆస్తిపాస్తులు నష్టపోవచ్చు. కనుక మనము దేవుని పనిలో మౌనంగా, కొంతమంది చూస్తుంటాం కానుకేసేటప్పుడు, నేను ఎంత ఇస్తున్నాను అయ్యగారికి, నేను ఎంత ఇస్తున్నాను అమ్మగారికి, లేదా నేను ఇది ఇచ్చాను అని అందరికీ చెప్తా దాన్ని చూపించిస్తారు. కొంతమంది పైన ఫ్యాన్లకి ఫ్యాన్ రకాల మీద పేర్లు రాస్తారు, పలానా వాళ్ళు XYZ, పలానా ABCD పేర్లు రాసి పెడతారు. అంటే అది నేను ఇచ్చాను, లేదా కొంతమంది కానుక డబ్బాల మీద పేర్లు రాస్తారు, ఆ కానుక డబ్బా మీద పేరు ఉంటుంది, కాను డబ్బా ఎదురుగా ఉండిద్ది. ఇక జనాలు వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చెప్పేవాళ్ళని చూడడం మనిషి ఆ కాను డబ్బా నా పేరు చూడడం ప్రారంభిస్తారు. ఇంకా దేవుని వాక్యం కంటే ఎక్కువగా కాను డబ్బా మీద ఉన్న పేరే గుర్తుంది దీనికి. ప్రతిదానికి గొప్పలు చూపించుకోవడం. కొంతమంది మేము ఇంతమందికి దానదత్రాలు చేసాం, ఇంతమందికి మేము వికలాంగులకు మేము ఇది చేసాం, ఇంతమంది దిక్కులేని వారికి ఇది చేసాం, వస్త్రాలు పంపిణీ చేసాం, ఇంతమందికి మేము పెళ్లిళ్ళు చేసాం, ఇంతమంది మేము సహాయం అందించాం, చిన్నపిల్లలు చదివించాం, చిన్నపిల్లలు బ్యాగులు ఇచ్చాం, పుస్తకాలు ఇచ్చాం. ఇవన్నీ బయటకు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే శబ్దం, సౌండ్. దేవునికి ఇటువంటి శబ్దం అస్సలు ఇష్టం ఉండదు. మీరు సత్క్రియలు దేవుడికి కనపడినట్లుగా చేయండి. ఈ చేత్తో ఇస్తే ఈ చేయకూడదు తెలియకూడదు, లేదా ఈ చేత్తో ఇస్తే ఈ చేయకూడదు తెలియకూడదు. గుట్టుగా మౌనముగా దేవుడు చూస్తున్నటువంటి ఉద్దేశంతో మనం దేవుని పనిచేయాలి. కొంతమంది చూస్తూ ఉంటే ఇంకా పాటలు పాడేటప్పుడు నేనే బాగా పాడతానని అందరికంటే ఎక్కువ గట్టిగా పాడతారు, లేదా సంగీతం వాయించే వాళ్ళు నేనే బాగా వాయిస్తానని తమను తమను శబ్దం చేసుకుంటూ ఉంటారు, శబ్దాన్ని బయటికి తీసుకొస్తూ ఉంటారు. కానీ దేవుడికి అటువంటి శబ్దం అస్సలు ఇష్టం ఉండదు. దావీదు శబ్దం చేయకుండా, తాను సింహాన్ని చీల్చినా వెలుగుబడ్డిని చీల్చినా మౌనంగా ఉన్నాడు. తగిన సమయంలో దావీదుని దేవుడు సింహాసనాన్ని ఎక్కించాడు. అయితే దేవునికి ఇష్టమైనటువంటి శబ్దం ఏంటి? మనం ఏం శబ్దాలు చేయాలి దేవుని కొరకు? దేవుని మందిరంలో ఉండవలసినటువంటి శబ్దాలు ఏంటి? ఇప్పటి వరకు మనం దేవుని మందిరంలో ఉండకూడనటువంటి శబ్దాలు చూసాం. అయితే దేవుని కొరకు దేవుడికి కావాల్సినటువంటి శబ్దాలను గురించి మనం చూసినట్టయితే, కీర్తన గ్రంథం 100వ కీర్తన 1వ చరణంలో మనం చూస్తాం, సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. ఆయన మందిరంలో ఉత్సాహధ్వని ఉండాలి, సంతోషంతో ఉత్సాహంతో ఉండాలి. మరియు మనం యెషయా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. బిగ్గరగా చేయాలి, అటువంటి ధ్వని రావాలి, ఉత్సాహధ్వని మన మందిరంలో ఉండాలి. లోపల నుండి ఉత్సాహధ్వని రావాలి, బాధల్లో నుండి ఉత్సాహధ్వని రావాలి, చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఉత్సాహధ్వని రావాలి. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇక్కట్లో, నిట్టూర్పులో, మానని వేదనలో ఉన్నప్పుడు ఉత్సాహధ్వని రావాలి. మరియు ఉత్సాహధ్వని, మరియు కీర్తన గ్రంథం 71వ కీర్తన 23వ చరణంలో మనం చూస్తే, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును, నా కీడు చేయుచూచువారు సిగ్గుపడుదురు. అంటే మనం పాటలు పాడుతూ దేవునికి ధ్వని వినిపించాలి.
కీర్తనకారుడు అంటాడు, మనకు బలమైన దేవునికి ఆనంద గానము చేయండి. ఆనంద గానాలు, ఉత్సాహ గానాలు మన నోటిలో పాటల ద్వారా ధ్వని రావాలి. దేవుని మందిరంలో ఉత్సాహ ధ్వని పాటల ద్వారా. మరియు కీర్తనల గ్రంథం 33వ కీర్తన 3వ చరణంలో మనం చూస్తాం, ఆయన గురించి నూతన కీర్తన పాడుతూ ఉత్సాహ ధ్వని ఇంపుగా వాయించుడి. మరియు కొమ్ములతోనూ బూరతోనూ తంబూరు సితారతోనూ వాయించాలనగా సంగీతం అనేటువంటి శబ్దం ఆయన సన్నిధిలో ఉండాలి. ఉత్సాహ ధ్వని మరియు పాటలతోనూ మరియు సంగీతముతోనూ మనము ధ్వని చేయాలి. ఆయన సన్నిధిలో మనం రోదనిచ్చే ప్రార్థన చేసేటువంటి ధ్వని ఆయనకు కావాలి. కనుక ఆయన సన్నిధిలో సరైనటువంటి ధ్వనిని మనం కంపింపచేస్తాం, ప్రకంపింపచేస్తాం, మరియు ఆయనకు ఆయాసకరమైనటువంటి శబ్దాన్ని నిలిపివేద్దాం. దేవునికి ఇష్టలేనటువంటి ఇంపైన హోమంగా, ఇంపైనటువంటి శబ్దముగా, సునాదముగా మనము తీర్చిదిద్దబడదాం. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడదాం. ఈనా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నిడికట్టి ఫలింపచేయంగాక. తలలో వంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమస్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి నా ప్రభా, నేటి దినాన ప్రభా మీరు విశదీకరించినటువంటి, విశ్లేషించినటువంటి, వివరించినటువంటి నీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. సొలొమోను కట్టినటువంటి మందిరం 7 సంవత్సరాలు కట్టినప్పటికీ దానిలో శబ్దము రాకుండా నిశ్శబ్దంగా మౌనంగా ఆలయం కట్టబడిందని, మేము కూడా ఆత్మీయతలో అట్టి విధంగా మేము కట్టబడాలని, ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడాలని, మాలో ఏ పాపం యొక్క శబ్దము బయటికి రాకూడదని, ఏ డంబాలు, ఏ గొప్పతనము బయటికి రాకూడదని, మౌనంగా నీ పని చేయాలని, సత్క్రియలు, కానుకలు, ఏక పని చేసినా, పరిచయం చేసినా మౌనంగా నిశ్శబ్దంగా ఉండాలని, తగిన సమయంలో మీరు దానిని అయ్యే గొప్ప సునాదంగా మీరు వినిపించేస్తారని మీరు సెలవిచ్చారు. అయినట్టు నీ మందిరంలో ఉండాల్సినటువంటి ఉత్సాహ ధ్వనిని, ఆనంద ధ్వనిని, ప్రభా పాటలతో కూడినటువంటి, గానాలతో ఉండేటువంటి ధ్వనిని, సంగీత ధ్వనిని మేము వినిపించేయాలని మీరు తెలియజేసినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటే, వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని అట్టి విధంగా మీరు ఆశీర్వదించండి. నీ కాయస్కరమైనటువంటి ధ్వనులన్నిటి నుంచి విడిపించి నీకు ఇంపైనటువంటి శబ్దములు చేయటువంటి వారుగా బిడ్డలను మీరు దీవించండి, ఆకర్షించండి, రక్షించండి, ఆత్మచేత నింపండి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని. ఇంకా నువ్వు ఈ టీవీ ఛానల్ పరిచయను కూడా, ఇంకా నీ పరిచయకు ఉన్న వారందరినీ కూడా, టీముని ప్రభువా అందరినీ, వారి కుటుంబాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.